हाय अंडी, वेलकम टू विजीज किचन। इवाल नेनु मीकु वंकाय मसाला चेसि चूपिस्तानु। एक्चुअली नेनु मीकु बगारा राइस चूपिचानु, सो दानिकि बेस्ट कांबिनेशन वंकाय मसाला। सो दानिकि कावाल्सिन इंग्रीडियंट्स चूसुकुंदाम। వంకాయలండి, సో జీలకర్ర పొడి, కారం పొడి, ధనియాల పొడి, నువ్వుల పొడి, ఉప్పు, ఆనియన్స్, కొంచెం చింతపండు నేను నానేసేసుకున్నాండి, చాలా కొంచెము, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్। యాక్చువల్లీ వంకాయ మసాలాని చాలా రకాలుగా చేసుకుంటారు, దాంట్లో ఇది ఒక రకం అండి। సో నేను ఇందులో ఇప్పుడు కారం ఒక స్పూన్ తీసుకుంటున్నాను, సో ఒక స్పూన్ ధనియాల పొడి తీసుకుంటున్నాను। సో నాకు వంకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొక కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి మరకు చాలా కొద్దిగా తీసుకుంటాండి, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం జీలకర్ర పొడి। సో ఇందులో ఒక 2 స్పూన్స్ వచ్చి నువ్వుల పొడి వేసుకుంటున్నాండి। ఇందులో salt తగినంత ఉప్పు వేసేసుకుంటాను। సో ఇందులో ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ అన్ని ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్, కొంచెం వాటర్, కొంచెం ఆయిల్ వేసా కదండి, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్, కొంచెం పేస్ట్ లాగా అయ్యేలాగా, ఎక్కువ కాదండి, ఈ పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది అనుకోండి। దీన్ని ఇప్పుడు నేను వీటన్నిటిలో వంకాయలలో స్టఫ్ చేసుకుంటాను। ఇప్పుడు వంకాయలకు గాట్లు పెట్టుకుంటాండి, చక్కగా ఇలా గాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను, రాళ్ళు ఉప్పు వేసి పెట్టాను, అన్నిటికీ ఇలా గాట్లు పెట్టేసుకుంటాను, ఒకసారి చెక్ చేసుకుంటా లోపల ఏమైనా ఉందా అనేసి పుచ్చు। ఓకే, సో ఇప్పుడు నేను ఇలా గాట్లు పెట్టుకున్న మాట్ల ఇలా స్టఫ్ చేసుకుంటా అండి, స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను। చిన్న ప్యాన్ పెట్టుకుంటాను నేను, దీన్ని కూడా ప్యాన్లో చేసేసుకుంటాను చిన్న కుక్కర్లో। సో ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుని, ప్యాన్ హీట్ ఎక్కిందని నేను ఆయిల్ వేసుకుంటున్నాను, కొంచెం వంకాయ కూర కదండి కొంచెం ఆయిల్ పడుతుంది కొద్దిగా, సో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే, సో ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఆనియన్స్ వేసేసుకుంటున్నాను, ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి। నేను ఇందాక ఇంగ్రీడియంట్స్ చక్కడ మర్చిపోయాండి, ఒక్క రెండే రెండు లవంగ అండ్ ఒక్క రెండే రెండు ఇలాచి, ఇంకే ఇది ఫ్రై అవ్వాలండి। సో ఆనియన్ చక్కగా వేగిపోయాయండి, సో ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, వేసి వేయించేస్తాను ఫ్రై। సో వేగాక కొంచెం పసుపు వేస్తాను, చిరిగిరు పసుపు వేస్తా అండి। సో ఇప్పుడు ఇక్కడ నేను ఇందులో ఈ వంకాయలు పెట్టేసి ఫ్రై చేసుకుంటా కొంచెంసేపు, ఈ వంకాయలు పెట్టుకున్నా కదండి ఇలా ఒకసారి వీటిని ఫ్రై చేసుకుంటాను, శుభ్రంగా వంకాయలు మగ్గుతాయి, సో కొంచెంసేపు మూత పెట్టుకుంటా అండి। 5 మినిట్స్ అయిందండి, ఇప్పుడు వేగుతున్నాయి వంకాయలు శుభ్రంగా। ఇప్పుడు ఇక్కడ నేను దీంట్లో ఈ చింతపండు వాటర్ ఉన్నాయి కదండి, ఇవి యాడ్ చేస్తాను, అండ్ నా దగ్గర మిగిలిపోయిన మసాలాలో వాటర్ వేసుకున్నాను, ఆ మసాలా కూడా ఇందులో వేసుకున్నాను। సో వేసేసేసి నేను ఓన్లీ ఆనియన్స్కి సాల్ట్ వేయలేదండి, ఆనియన్స్కి అండ్ కొంచెం వంకాయ పైన కూడా కొంచెం సాల్ట్ తగ్గితే బాగుంటుంది, సో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, అండ్ ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, చాలా కొంచెం కొత్తిమీర, ఒకసారి కలిపేసుకుంటాను, నాకు ఇంకొంచెం వాటర్ పడుతుందండి, కొద్దిగా వాటర్ పడుతుంది, సో వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటా। సో నేను ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను అండి, ఒక 2 విజిల్స్ చాలండి, వంకాయ ఈజీగా ఉడికిపోతుందిగా, 2 విజిల్స్ చాలు। మీకు ఎవరికైనా కుక్కర్లో అక్కర్లేదు అనుకుంటే కనుక జనరల్గా మన మూకుట్లో చక్కగా మగ్గించుకొని మగ్గాక అప్పుడు చింతపండు నీళ్లు మిగిలిపోయిన మసాలా వాటర్ వేసుకొని కూడా మగ్గించుకోవచ్చు, నేను ఏంటంటే క్విక్గా అయిపోతుందని ఇలా చేసుకున్నాను, అదర్వైజ్ మీరు అలా కూడా చేసుకోవచ్చు।
సో ఆల్రెడీ విజిల్స్ వచ్చేయండి కర్రీ చెక్ చేద్దాం వావ్ చూసారా చాలా బాగా ఉడికిపోయింది మంచిగా బా స్మెల్ అయితే నాకు ఆకలేసేస్తుంది స్మెల్కే సో నేను సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుంటా ఇదండి ఇవాల్టి మన వంకాయ మసాలా బగారా రైస్ కాని బిర్యానీస్ కి కాని ఎనీ రైసెస్ కి చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।